చేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథిగా డాక్టర్ సత్యనారాయణ గారు, ఇలా మా జిల్లా అధ్యక్షులు తాతాజీ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, మా అసెంబ్లీ కన్వీనర్ సురేంద్ర, అలాగే పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి మన సుభాష్ గారు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ట్రెజరర్ మన కురేల నరసింహరావు గారిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందు జిల్లా అధ్యక్షులని మాట్లాడవలసిన కోసం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే మీడియా కమ్యూనిటీ కూడా ఇన్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏ విధంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందనే దాని మీద ఇవాళ మాట్లాడడానికి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1975లో ఏదైతే జూన్ 25వ తారీఖున చేసినటువంటి ఎమర్జెన్సీ ప్రకటన ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య విఘాతంగా సుమారు 2 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఒక చీకటి రాజ్యాన్ని ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడిపారు, కేవలం అధికారం కోసం అధికార దాహంతో అలా ప్రజాస్వామ్య హక్కుల్ని ఉన్నటువంటి విలువల్ని అలా తొంగలు తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఉన్నటువంటి సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటువంటి అంశాల్ని మీతో పంచుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్న 25వ తారీఖున బ్లాక్ డే అనేటువంటిది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ తరానికి కూడా కాంగ్రెస్ అధికారం కోసం ఎంత నీచానికైనా ఎంత పతనానికైనా దిగజారుతుంది అనేటువంటి దానికి ఉదాహరణ భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో మొన్న అన్ని చోట్ల కూడా సెమినార్లు నిర్వహించడం జరిగింది. చాలా చోట్ల కాలేజీల్లో కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కేడర్తో కానీ ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే రోజున భీమవరంలో కూడా ఒక సెమినార్ని పెద్దలు పాకదర్శన గారు వక్తగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ఏ విధంగా ప్రజాస్వామ్యానికి కిలోలుగా వదిలింది, ఏ విధంగా ఈ యొక్క ప్రజల యొక్క హక్కులని కాలరాసింది అనేటువంటి దానికి వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్బంది కూడా పత్రికల్ని మాట్లాడినప్పుడు నిర్బంధించారు, జాతీయవాదులు నిర్బంధించారు. అలాగే ఈ దేశంలో ఎమర్జెన్సీ అప్పటికప్పుడు కుటుంబ నియంత్రణ పేరుతో సుమారు 83 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అశాస్త్రీయంగా చేయడం కారణంగా అనేక మంది మరణం బారిన పడ్డారు. ఇలా అనేకమైనటువంటి దుర్మార్గాలు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా స్టిల్ ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ పతనావస్థలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగానే దాని యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. ఇది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద పెద్దలు రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఆకా కృష్ణన్ గారు దానికి భారతీయ జనతా పార్టీ పక్షాన నమస్కారం. జిల్లా అధ్యక్షులు తాతాజీ గారు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ జరిగింది. అయితే ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆలోచన సరళిని మరొక రూపంలో అమలు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా వామపక్షాలని మరికొన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మరొకసారి ఈ దేశంలో రాజకీయ అస్తిత్వానికి, దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి, సమైక్యతకు దెబ్బతీసేటటువంటి ఆలోచనలతోటి ఈ రాజకీయ పక్షాలను కూడా పనిచేస్తాయి. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి 352వ అధికారం కింద జాతీయ ఎమర్జెన్సీ 1975లో విధించి దాదాపు 18 నెలల పాటు దేశంలో ఉన్నటువంటి వార్తా సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు, అనేక మంది విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టినటువంటి విషయాలు మనందరికీ తెలిసింది.
356 అధికారం ఏదైతే ఉన్నదో దాన్ని వెచ్చలవిడిగా ఉపయోగించి అనేక రాష్ట్రాలని తన యొక్క రాష్ట్రపతి పాలన ద్వారా ఎన్నిక కాబట్టినటువంటి ప్రభుత్వాలని వరుసగా రద్దు చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. గడచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మేము ఆర్టికల్ 356 వాడేటటువంటి ఆలోచన చేయలేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి ప్రక్రియను అమలు చేసేటటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ఒక బలమైనటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి పార్టీలను భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ వామపక్షాలు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ అడుగుతున్నటువంటి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ ఎస్టీ బీసీ అనుకున్నటువంటి హక్కులను తొలగిస్తాయని చెప్పి ఒక అభద్రతా భావం ఆ వర్గాల్లో కల్పించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే 104వ రాజ్యాంగ సవరణ ద్వారా రాబోయే 10 సంవత్సరాల కాలానికి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రెన్యూ చేయడం జరిగింది. అంటే 10 సంవత్సరాల పాటు రాజ్యాధికారాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చినటువంటి విషయాన్ని పక్కన పెట్టి బీజేపీకి 400 స్థానాలు కనుక ఎన్డీఏకి ఇచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క హక్కులు హరిస్తాయని చెప్పి ఒక విష ప్రచారాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మొరటగా ఉంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఆలోచన చేస్తున్నారంటే సున్నితంగా ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టి ఈ దేశంలో ఒక రాజకీయ అస్థిరత్వాన్ని, వర్గాల మధ్యన వైషమ్యాన్ని, ఈ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని స్పష్టం చేసేటువంటి విషయం మనకు కనబడుతున్న కారణంగా ఎమర్జెన్సీ మరో రూపంలో వారి యొక్క ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారింది, తరం మారింది తప్ప ఆలోచన అలాగే స్థిరంగా ఉందని దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి సమాజానికి తెలియజేసే నిమిత్తం ఈ యొక్క ఎమర్జెన్సీ డే అనేది ప్రత్యేకంగా చీకటి దినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో యావత్ దేశంలో అన్ని చోట్ల కూడా ఈ భవిష్యత్తు తరానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాలు, అదే రకంగా ఈ యొక్క ఆలోచన తెలుసుకోవడం ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తత ఉండి సముచితమైనటువంటి స్థానాన్ని పార్టీలకి సరైనటువంటి పార్టీలకు ఎంపిక చేసేటటువంటి ఆలోచనతో విచక్షణతో ఉండాలనేటటువంటి యోచనతో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు బహిర్గతం పరిచేటటువంటి నిమిత్తంలో భాగంగా మేము 25వ తేదీని ఈ యొక్క నిరసన చీకటి దినాన్ని పురస్కరించడం జరిగింది. ఈరోజు జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ యొక్క అన్ని జిల్లాలలో ఈ విషయాలన్నీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా ప్రజలకు ఈ వాస్తవాలు తెలియజేసేటటువంటి నిమిత్తం ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలియజేయడం జరిగింది. ఈ 4 విషయాలు మీద తెలియజేసేందుకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసేది తెలియజేయండి. మణిపూర్కు సంబంధించినటువంటి విషయాల్లో నాగాలాండ్, అస్సాం, మిజోరాం ఈ యొక్క 7 రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి గిరిజన తెగలు, ముఖ్యంగా మణిపూర్కి చెందిన సుమారు 92% మంది షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 92 ఉన్నటువంటి తెగల మధ్యన ఉన్నటువంటి వివాదం. ఈ తెగల వివాదం అన్నది దాదాపుగా 4 దశాబ్దాలు బట్టి నడుస్తూ ఉన్నది. ఆ తెగలు వారిలో వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాల కారణంగా జరిగేటటువంటి విషయానికి రాజకీయ పరమైనటువంటి రంగు పులిమి దాన్ని బీజేపీకి ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ క్రైస్తవేతరులు అనేటటువంటి విషయాన్ని తీసుకుని వచ్చి అది క్రైస్తవులైతేనేమో కాంగ్రెస్ వామపక్షాలు సమర్థించినట్టు, క్రైస్తవేతరులు హిందువులైతే బీజేపీ సమర్థిస్తున్నట్టు, బీజేపీ నేతృత్వంలో ఈ యొక్క ఆ తెగకి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా ఈ దాడులన్నీ కూడా మేము పురుగొనిపోయేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు భారతదేశంలో ఒక ప్రచారాన్ని విస్తృతంగా దాన్ని పెట్టండి. కానీ అది గిరిజన ప్రాంతంలో, లోయ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి, కొండ ప్రాంతంపై ఉన్నటువంటి గిరిజనులకి సనాతనంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో భూమికి సంబంధించిన విషయాల్లో కోర్టించినటువంటి తీర్పు ఆధారంగా ఆ తీర్పును శ్లాఘిస్తూ జరుగుతున్నటువంటి ఒక ప్రచార సభలో జరుగుతున్నటువంటి తగువును తీసుకుని వెళ్ళి ఆ తగువును అంతా కూడా ఈ 2 తెగల మధ్యన కూడా జపించి దాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఈ తగువుని ఆ తగుగా చూపించి మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క విషయాన్ని ఎక్కువ జపించేటువంటి ప్రయత్నం చేస్తారు.
కానీ మొన్న జరిగినటువంటి తాజా ఎన్నికల్లో 7 పార్లమెంట్ స్థానాల్లో 6 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ పక్షం వచ్చినాయంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకంలో కనుక ఆ రకమైనటువంటి వివాదాలు ఉంటే బీజేపీని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉండదు. గోవా ఏదైతే దాదాపుగా 38% ఈ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చెస్కి చెందినటువంటి క్రైస్తవులు ఉన్నారు, వారందరూ కూడా బీజేపీకి వెళ్ళిన దాఖలా ఉంది. వాడు తాజాగా కేరళలో ఉండుకున్నటువంటి మరి ఈ వివిధ డినామినేషన్స్ చెందినటువంటి క్రైస్తవులు, దాదాపుగా 6 డినామినేషన్ చెందినటువంటి క్రైస్తవులు భారతీయ జనతా పార్టీకి అవుతున్నట్టుగా వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకున్నట్టయితే ఈ అసత్య ఆరోపణలన్నీ కూడా బీజేపీకి ఆపాదించాలనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ వామపక్షాలు చేసేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మొన్న జరిగినటువంటి తాజా ఎన్నికల తీర్పు ద్వారా ఆయా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టడం అనేటువంటి విషయం ద్వారా మా యొక్క సత్యాలను నిజాయితీని నిరూపించడానికి మీ ద్వారా తెలియదు.